నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఎర్ర చందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్టు నందు ఎర్ర మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై సెంట్ల భూమి మరియు వంద ఎర్ర మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం పది సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం సంప్రదించండి చింతా శివరామకృష్ణ ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ గోచార ఇచ్చే ఇక్కడ గురువుగారు కనుక లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనం కాబట్టి రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మీనరాశి వారికి లాభస్థాన సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క గురువుగారు మంచి శుభ ఫలితాన్ని ఇస్తూనే ఉన్నాడు ఇరవై వరకు కూడా ఇస్తాడు అయితే ఇరవై తర్వాత ఏంటండి విశేషము అని ఇప్పుడు మనం తెలుసుకోవాలి అంతే కదా మనకి ఆ యొక్క ఈ యాంగ్జైటీ ఉంటుంది ఇంతవరకు బాగానే ఉన్నాడు ఏదో ఆయన లాభస్థానంలో ఉన్నారు ఆయన తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా లోహమూర్తి కంటే రైటీలే అని అనుకుని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్ది పర్వాలేదు మంచి ఫలితాన్ని మనం పొందుతున్నాము రేపు ఇరవయో తారీఖు వరకు కూడా బాగానే ఉంది మరి తర్వాత ఏమిటి అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది ఆ ఇరవై తర్వాత ఆయన ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే కుంభరాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు కుంభరాశి మీనరాశి వారికి ఏముందండి వ్యయరాశి అవుతుంది అంటే పన్నెండవ రాశి అవుతుంది పన్నెండవ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఆయన వ్యయంలో సంచారం మీనరాశికి ఇప్పుడు గురువు గారు ఏమవుతాడు మీనరాశి వారికి మీ రాశ్యాధిపతే గురువు అంటే మీ రాజ్యాధిపతి ప్లస్ రాజ్యస్థానాధిపతి అంటే పదో స్థానం వాడు ఈ రెండు కూడా మీనరాశి వాడికి అవుతాడు మరి ఎలా సంచారం చేయబోతూ ఉన్నారు తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఈ యొక్క ఇరవై తర్వాత నుంచి ఆయన తామ్రమూర్తిగానే సంచారం చేయబోతూ ఉన్నారు వ్యయంలో కూడా సంచారం చేయబోతూ ఉన్నారు తామ్రమూర్తి అనుకుంటే వ్యయస్థానంలో కూడా సంచారం చేస్తుంటే ఇంకా ఆయన మాకు ఏం మంచి చేస్తాడు అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి అది అయితే నిజమనే చెప్పాలి ఎందుకంటే కనపడుతుంది కదా తామ్రమూర్తిగాను వ్యలోనూ సంచారం చేస్తున్నాడు గురువుగారు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఎంతవరకు గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అనేటువంటిది చెప్పుకోవడం మంచిగా వచ్చిన మార్కు అయితే తోటి ఆగకుండా కొద్దిగా కష్టం మనం ముందుకు వెళ్దాం ఆ వెళ్ళినప్పుడు మనకి అసలు ఈయన ఈ ఏమవుతాడు మీ రాస్యాధిపతి అయినాడు ప్లస్ రాజ్యాధిపతి కూడా అయినాడు వ్యయంలో సంచారిస్తున్నాడు కనుక గురు సంచారం నవంబర్ ఇరవై తర్వాత నుంచి మీనరాశి వారికి సామాన్య ఫలితాలను మాత్రమే ఇవ్వగలుగుతాడు అయితే ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ధనా గురువు మరి ధనకారకుడు కదండి ధనకారకుడు కాబట్టి మీ రాశ్యాధిపతి కాబట్టి ధనాన్ని ఇస్తాడు కానీ ధనానికి అంతకు మించినటువంటి ఖర్చులను కూడా ఇస్తాడు అది తెలుసుకోవాలి మనం ఇక మీనరాశి వారు ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి తర్వాత గృహంలో మాత్రం శుభకార్యాలు కలిసి వస్తాయి ఎందుకని శుభకార్యాలు కలిసి ఇచ్చేటువంటి దానికి గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి అంటే ఈ ధనాదాయం ఉన్నప్పటికీ కూడా దానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి అంటే అర్థం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే ఇంటిలో ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం అది చేయడం జరుగుతుంది లేదా వాళ్ళకి ఏదైనా మంచి చదువు వస్తే వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యమం దీనికి ఖర్చు పెట్టడం జరుగుతుంది చదువు కోసం అని చెప్పనని అలా ఈ విధమైనటువంటి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి ధనాదాయం కంటే అని చెప్పుకోవాలి ఇకపోతే విద్యార్థులు ఉన్నారే విద్యార్థులు ఈ గురు యొక్క బలాన్ని వారి కటాక్షాన్ని మనం ఇంకా కొద్దిగా ఎక్కువగా పొందాలి అవి ఎక్కువగా పొందాలి అంటే చదువు పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులు ఈ రాశి విద్యార్థులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి వహిస్తే అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి యొక్క అధ్యేయాన్ని వాళ్ళు పొందగలుగుతారు ఏదైనా కొన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకోటి కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఫార్మసీ కానీ ఇలాంటి కోర్సుల్లో చేరాలి అని చెప్పిన అనుకుంటే వారు కొద్దిగా చదువు పట్ల శ్రద్ధను పెంచాలి ఇప్పుడు ఈ ఈ నవంబర్ దగ్గర నుంచి కూడా వారి యొక్క అటెన్షను డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కనుక చదువు మీదనే శ్రద్ధ వహించాలి మన ఎంత కష్టపడి మన తల్లిదండ్రులు పాపం వాళ్ళు చాలా కష్టాలు పడి మనకి ఈ డబ్బులు జీతాలు కడుతున్నారు మనకి ఇక్కడికి హాస్టల్లో ఉంటే బోర్డులను మన డబ్బులు పంపిస్తున్నారు అనేటువంటిది ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే దాన్ని ముందు మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనకి ఆ శ్రద్ధాభక్తులు ఈ విద్యార్థులకు వస్తాయి అంతేగాని ఆ పక్కకి తిరిగి క్లాసులు ఎగ్గొట్టి బయట ఎక్కడో సినిమాలకి తిరగటం ఇలాంటి ఆలోచన రాదు కనుక దయచేసి విద్యార్థులందరూ కూడా చదువు పట్ల శ్రద్ధ వహించండి కొంచెం శ్రద్ధ వహించండి అందుకే అప్పుడు మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి యొక్క ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఈ గురి యొక్క సంచారం అంటే వ్యాపారస్తులకి ఏదో టర్నోవర్లు చేస్తారు కానీ లాభాలు తగ్గుతాయి అంటే కిందటి సంవత్సరం కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా చేస్తారు కానీ లాభం తగ్గుతుంది అంటే కాంపిటీషన్లో లాభాలు తగ్గించుకుని వ్యాపారం చేస్తే అదిగో ఆ వ్యాపారం అంత తరణవరూ చేయగలుగుతారు అంటే లాభాల పర్సంటేజ్లో తగ్గుతుంది ఈ నవంబర్ ఇరవై నుంచి కూడాను తర్వాత మాట తీరులో కూడా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ధనకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు విద్యాకారకుడు కూడా గురువే కదండి మరి ఆయన వేన్లో సంచారం చేస్తున్నాడు కదా ఇప్పుడు అందువలన మన మాట తీరులో కొంత తొందరపాటు తన వచ్చేటువంటి ఉన్నాయి అంటే ఆవేశపూరితమైనటువంటి యొక్క ఇవి వచ్చేటట్లుగా మనకి కనపడుతున్నాయి అంటే ఆలోచన తగ్గి ఆవేశం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనపడతాయి కాబట్టి సంయమనం అడుగడుగునా అడుగడుగునా దీన్ని దృష్టిలో పెట్టుకుని నేనేం చెప్పాను అనేటువంటిది ఈ నవంబర్ తర్వాత నుంచి దృష్టిలో పెట్టుకొని ఓ ఇది గురువుగారు వ్యయరాశిలో సం సంచారం చేస్తూ ఉన్నారు కనుక ఈ నవంబర్ ఇరవై తర్వాత నుంచి మనం ఇవి వారు చెప్పినటువంటిది మనసులో పెట్టుకోవాలి అని పెట్టుకోండి పెట్టుకుని సంయమనంగా ఏదైనా ఎవరైనా మాట్లాడుతున్నారో చాలా శాంతంగా మౌనం సాధ్యమైనంత వరకు మౌనం వహించటం ఆన్సర్ టు ది పాయింట్గా మనం చెప్పడం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం అంతవరకే వాటికి పెద్ద ఎనాలసిస్ ఎక్స్ప్లెనేషన్స్ వద్దు అలా సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడటం పరిమితమైనటువంటి యొక్క సమాధానాలు చెప్పటం అనేటువంటిది మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది అదే కలిసి వస్తుంది తర్వాత ఎవరైనా మీరు రావాలి సార్ పెద్దలు కాస్త మీ అందరికీ తగాదాగా ఉంది మధ్యవర్తిత్వం మీరు రండి ఏం చెప్పారంటే వాళ్ళిద్దరూ బాగా ఉంటారు వాళ్ళ యొక్క దీని మీ మీద పడుతుంది అందువల్ల మధ్యవర్తిత్వాలకి ఇలాంటి వాటికి మాత్రం ఈ నవంబర్ తర్వాత దయచేసి మీరు కలగజేసుకోబోకండి అని కూడా మనం చేస్తూ ఉన్నాం అంటే మనం ఎప్పుడూ కూడా సంయమనం పాటిస్తూ మౌనం సాధ్యమైనంత వరకు మౌనం ఎవరైనా గట్టిగా మన ప్రశ్న వేస్తే దానికి మాత్రం క్లుప్తంగా సమాధానం చెప్పేసి చిరునవ్వు నవ్వుతూ సమాధానం చెప్పేసి వదిలేసేయటమే మనం అది మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది గురువు మీకు ఇచ్చేటువంటి వరం అదే అలా మీరు నడుచుకుంటే చాలా మంచిది అంటే ఓర్పుగా ఉండవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది తర్వాత అలా ఓర్పుగా ఉండేటట్లయితే తప్పకుండా అన్ని పనులు కూడా నెరవేరుతాయి మీ రాశి వారికి అని నేను మన చేస్తున్నా కాబట్టి గురువు మేనరాశి వారికి వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే ఇటువంటి ఫలితాలు కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి తర్వాత మీరు గృహం ఏదైనా నిర్మాణం ప్రారంభం చేశారనుకోండి ఆ ప్రారంభం చేసింది కొద్ది కొద్దిగా నత్తనడుకగా నడుస్తూ ఉంటుంది మొత్తాన్ని పూర్తి చేయగలుగుతారు దాంట్లో సంశయం లేదు కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఆ ఆటంకాలు అంటే మనం గోడలు లేపిన తర్వాత స్లాబ్ వేయటంలోన తర్వాత ఇంకో దాంట్లోనే ఏదో కొన్ని ఆటంకాలు కలగేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ మొత్తం మీద ఆ రోజు కాకపోతే ఇంకో రోజు లేదా ఆ రోజున స్లాబ్ వేద్దామనుకున్న వర్షం రావచ్చు ఏదో ఒక ఆటంకం కలగవచ్చు మన్నాడు మళ్ళా తర్వాత ఎప్పుడూ బాగా ఎండ వచ్చినప్పుడు వేస్తారు కార్యక్రమం పూర్తవుతుంది కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి చికాకు పడకుండా మీరు ఇది ముందరే ఈ యొక్క గృహ గురుడు గృహ నిర్మాణానికి కూడా ఆయనే కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇదిగో ఇటువంటి ఆటంకాలు వస్తాయని ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ గురువు గారి యొక్క అనుగ్రహానికి పాటుపడండి తప్పకుండా ఈ రాశి వాళ్ళు అందరూ కూడా గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పినని నేను మనం చేస్తూ ఉన్నాను నేను గురు స్తోత్రం పారాయణ చేస్తే అన్నీ అయిపోతాయో మన కర్మ తొలగిపోతుందని చెప్పిన అంటే తొలుగుతుంది ఎలా చెప్పగలుగుతారు మీరు అని చెప్పినంటే అటు ఆ యొక్క ఆ స్తోత్రంలో అటువంటి మనలో ఒక విధమైనటువంటి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటువంటి యొక్క స్థితి కనపడుతుంది అంటే అక్కడ చెడు భావనలు మనలో రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రతిదీ కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్యం మనలో ప్రవేశింపబడుతుంది ఆ ధైర్యమే గురుకృపని మనం పొందిన వాళ్ళం అవుతాం ఆ గురుకృప ఆ మంత్రంతో మనం ఆ గురుకృపని పొంది మళ్ళీ ఆ గురువు గారు మనకి అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలతను కూడా ఆయనే హెచ్చోటు చేసుకుంటున్నాం మనము ఫర్ ఎవరి యాక్షన్ దెల్వి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందరికీ తెలిసిందే ఇది అదే థీరీని మనం దీంట్లో కూడా అప్లై చేసుకోవాలి రాజ ఫలితాల కార్యక్రమంలో కూడా అని చెప్పినని మరొక్కుమారు మనం చేస్తూ ఉన్నాం మీకు ఇది గొప్ప విశేషం ఎందుకంటే రా మా రా అంటే ఏం అర్థమేం లేదు రా అంటే రమ్మంటారా అండి అని చెప్పినని ఎవరైనా అడుగుతాడు ఎదుర్కొండేవాడు మా అంటే మాకేం అర్థమే లేదు మా అంటే ఏం లేదు ఇంకా గట్టిగా మారితే మా అంటే ఈయన మా అమ్మని ఏదైనా దుర్భాషలు ఆడుతున్నారండీ అని కూడా అంటాడు అందువలన కానీ అది రెండు విడివిడి అక్షరాలు ఆ రెండు కలిపామనుకోండి కలిపితే మా రామ అయింది మరి రామ అయితే విడివిడక్షరాలకి ఏమీ లేకపోతే ఆ రెండు కలిపితే రామ అనేటప్పటికి అది ఒక మంత్రం అయింది అదే తారక మంత్రం అన్నారు తారక మంత్రము కోరిన దొరకను అని చెప్పనని రామదాస్ పాట కూడా పాడు చక్కగా కీర్తనతోటి ఆ స్వామిని భక్తితోటి కొలుచుకున్నాడు అది మహర్షి అండి శబ్దత అర్ధత నిత్యము వేదములు కాబట్టి అలాంటి రెండు అక్షరాలు కలిస్తే ఒక శక్తి అవుతుంది అది శబ్దశక్తి అని అన్నారు శబ్దత అర్ధత నిత్యము లేనివి ఆ శబ్దాలు కాబట్టి ఆ శబ్ద బ్రహ్మము అన్నారు దాన్ని దాంట్లో గొప్ప పవర్ ఉంటుంది గొప్ప శక్తి ఉంటుంది అందుకనే ఆ గారి యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఈ మీనరాశి వారికి వాళ్ళకి ఈ సర్వత్రా కూడా జయం లభిస్తుంది అన్ని రంగముల వారికి కూడా వారి వారి రంగంలో ప్రత్యేకంగా వారికి చక్కగా మంచి పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి అభివృద్ధి జరుగుతుంది అని మరొక మారు మనం చేస్తూ తప్పకుండా చదువుకోండి అని ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే మనం అందరం ఒక కుటుంబంలో మనుషులం కాబట్టి ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో వాళ్ళందరూ ఆనందంగా ఉంటే అందరము సంతోషిస్తాం కాబట్టి మనం చేశాను ఇన్ని మాటలు ఇది ఆ గురుస్తోత్రాన్ని ఇరవై యొక్క పర్యాయం తప్పకుండా చదువుకోండి తక్కువ కాకుండా